వారిద్దరికీ విడివిడిగా వివాహాలయ్యాయి చుట్టాలు కావటం వల్ల తరచూ ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉంటారు అలా వారి మధ్య చిగురించిన ప్రేమ పోలీసులను ముప్పతిప్పులు పెడుతోంది ఆ సమస్యను పరిష్కరించలేక తలలు పట్టుకుంటున్నారు ఈ వింత ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది లాల్ పానికా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మార్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ చౌదీ అనే గ్రామంలో నివాసముంటున్నాడు అతడికి భార్య పూల్ కున్వార్తో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు అతడి బంధువులైన రాజేంద్రప్రసాద్ పానికా భార్య రాఖీపూరితో పాటు పెంద్రా అనే గ్రామంలో నివసిస్తున్నాడు తరచూ రాజేంద్ర రాజేంద్రప్రసాద్ కుటుంబాలు ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవి ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ భార్య రాఖీపూరి లాల్ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది వారిద్దరూ అదును చూసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయారు ఆరు రోజుల తర్వాత రాఖీ పూరి బంధువులు జీవన్లాల్ ఇంటికి వెళ్లారు వీరందరినీ రాజేంద్ర ప్రసాద్ తన ఇంటికి తీసుకువెళ్లాడు అక్కడికి రాఖీ జీవన్ జంట తిరిగి వచ్చింది రాఖీ పూరి భర్త రాజేంద్ర ప్రసాద్ ప్రేమికుడు జీవన్లాల్ మధ్య పెద్ద గొడవ జరిగింది వారు పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు మరోవైపు భర్త వద్దకు వెళ్లాలని లేదని అతడు తనను వేధిస్తున్నాడని రాఖీపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మరోవైపు తమపై దాడి చేశాడని లాల్ తల్లి రాజేంద్ర ప్రసాద్పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది తన లవర్ లాల్ లేకుండా తాను బతకలేనని రాఖీపూరి చెప్పింది కాగా తన భార్య రాఖీపూరి లేకుండా తాను బతకలేనని రాజేంద్ర ప్రసాద్ అంటున్నాడు మరోవైపు తన భర్త మరో మహిళను తీసుకొచ్చినా తనకు ఏం అభ్యంతరం లేదని ఆమెతో నేను సంతోషంగానే ఉంటానని జీవన్లాల్ భార్య అంటోంది లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి